తెలంగాణ నోటిఫికేషన్లో అసలు ప్రత్యేకమైన సిలబస్లో ప్రధానంగా ఏ అంశాలు మారబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా మీరు డిస్క్రిప్షన్లో గోనగన్నారెడ్డి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఎందుకు అంటే గత సంవత్సర కాలం నుంచి వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ని తెలంగాణ చరిత్ర కోణంలో మీకు సమకాలీన అంశాల అనేటువంటి కోణంలో అంటే ఆ కరెంట్ హిస్టరీకి సంబంధించి ఒక ఫీడిఎఫ్ ఫైల్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి చెక్ చేసుకోండి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ నాలుగు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ కాపీలు కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో సెర్చ్ బటన్లో మీరు గోనా గన్నారెడ్డి అని సెర్చ్ చేసినా కూడా మీకు అది పబ్లిక్ గ్రూప్ కాబట్టి మీరు యాడ్ అవ్వచ్చు మీకు డిస్క్రిప్షన్లో ఆ యొక్క టెలిగ్రామ్ లింక్ ఇస్తాను నా నుంచి ప్రతి అప్డేట్ కూడా మీకు చేరుతుంది ప్రత్యేకంగా ఈ సిలబస్లో మనం ఏ అంశాలు ఉండబోతున్నాయో మనం చూసుకున్నట్లయితే రైట్ తెలంగాణ జాగ్రఫీ సంబంధించినటువంటి కొత్త అంశాలను చర్చబోతున్నారు అంటే ఇంతకుముందు ఉంది కదా అంటే సో మరికొన్ని అంశాలను జత చేర్చే మార్పులు చేర్పులలో భాగంగా కొత్త అంశాలు రాబోతున్నాయి అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల సమగ్ర సమాచారంలో భాగంగా కూడా మరిన్ని అంశాలు జతకూర్చేటువంటి అదే అదేవిధంగా సమకాలీన అంశాలు కరెంటు హిస్టరీ కావచ్చు కరెంటు పాలిటీ కావచ్చు వీటిని కూడా అంశాలను జత చేకూర్చేటువంటి అంశం ఉంది ఇక తెలంగాణ ఎకానమీ అభివృద్ధికి సంబంధించి ఆల్రెడీ కూడా పుస్తకాలు ముద్రణ అయ్యాయి సో త్వరలోనే ఒక పది రోజులలో ఈ అంశాలన్నిటిని కూడా జతకూరుస్తూ కూడా మీకు కొత్త సిలబస్ వస్తుంది దీనికి అనుగుణంగా తెలుగు అకాడమీ కొన్ని పుస్తకాలను తీసుకురాబోతుంది ఈ యొక్క టీఎస్పిఎస్సి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇందులో భాగంగా రెండు సెంటర్లు ఒకటి వరంగల్ రెండు సిద్దిపేటలో తెలుగు అకాడమీ కొత్త సెంటర్లు ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ సిలబస్కు అనుగుణంగా ప్రిపరేషన్ చేయండి గత సంవత్సర కాలంలో ఉన్నటువంటి పేపర్ కటింగ్స్తో కూడినటువంటి ఒక ఫీడిఎఫ్ ఫైల్ మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మన గన్నారెడ్డి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి టోటల్గా మీడియాలోకి వెళ్ళి టోటల్ క్లా క్లిప్పింగ్స్ ఉంటాయి షార్ట్ నోట్స్ ఉంటుంది మైండ్ మ్యాపింగ్ మెథడ్ ఉంటుంది జనరల్ సైన్స్ హిస్టరీకి సంబంధించిన బోల్డ్ అంత కంటెంట్ మీడియాలో ఉంటుంది మీరు ఓపికగా ఉన్నప్పుడు ఈ ఒక్క టెలిగ్రామ్ గ్రూప్ మీకు హెల్ప్ అవుతుందండి సో అదేవిధంగా జనరల్గా ఒక్కొక్కసారి ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సంబంధించి ప్రధానంగా చూడండి మనకు టోటల్గా వెయ్యి మార్కులు అండి ఇందులో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ నూట యాభై మార్కులు మెయిన్స్లో ఆరు పేపర్లకు మెయిన్స్లో ఆరు పేపర్లకు నూట యాభై మార్కులు ఇక్కడ టోటల్గా ఏడు వందల యాభై మార్కులు మెయిన్స్లో ఉంటున్నాయి ఇది వ్యాసారూప ప్రశ్నలుగా ఉంటాయి అదేవిధంగా మొదటి పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ పేపర్ ఇది నూట యాభై మార్కులకు ఉంటుంది సో టోటల్గా తొమ్మిది వందల మార్కులు ఒక వంద మార్కులు వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినవారు అదేవిధంగా క్వాలిఫైయింగ్ పేపర్ పేపర్గా ఇంగ్లీష్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ కర్వులు అవుతారు ఒకవేళ మనకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో క్వాలిఫై కాకపోతే మనం మెయిన్స్లో ఎక్కువ స్కోర్ వచ్చినా కూడా మనము ర్యాంక్ అనేది ఇవ్వరు కాబట్టి క్వాలిఫైయింగ్ పేపర్ని కూడా తక్కువ అంచనా వేయకండి బట్ ఇది ఈజీ టు క్వాలిఫై ఇంగ్లీష్ పేపర్ అనేది జస్ట్ ఈ స్కోర్ను అనేది మీకు ఫైనల్ స్కోర్లో కలపరు జస్ట్ క్వాలిఫై కోసం ఈ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది దాని యొక్క సిలబస్ని టోటల్గా మీకు డిస్క్రిప్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి టోటల్గా నాలుగు పేపర్లు ఉంటాయి నాలుగు పేపర్లలో మనకు చూసుకున్నట్లయితే ఆరు వందల మార్కులు ఒక్కొక్క పేపర్ నూట యాభై మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది డెబ్బై ఐదు మార్కులు టోటల్గా ఆరు వందల డెబ్బై ఐదు మార్కులు ఇక గ్రూప్ త్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీలో మనకు మూడు పేపర్లు నూట యాభై ఇంటూ మూడు నాలుగు వందల యాభై మార్కులు గ్రూప్ ఫోర్లో రెండు పేపర్లు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరేట్ ఎబిలిటీస్ సో టోటల్గా మూడు వందల మార్కులు ఈ మూడు ఈ నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి సిలబస్ కాపీలను మీకు టెలిగ్రామ్ గ్రూపులో పోస్ట్ చేస్తాను సో దీన్ని అనవసరంగా మళ్ళీ ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేయను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలలో సిలబస్ను వివరించడం జరిగింది మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ జిరాక్స్ తీసుకుని పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ చేయండి నీ త్వరలో నా వీడియోలన్నీ కూడా మీకు రిఫరెన్స్ ఎట్లా తీసుకోవాలి నోట్స్ ఎట్లా ఉంటుంది నా నుంచి నోట్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కంపల్సరీగా మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటే నేను మ చాలా తక్కువ సమయంలో నోట్స్ని నేను రాసుకుంటూ మీ పనిని నేను చేయడానికి నేను పూనుకున్నాను ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ అల్ యాట్ ఆల్ ద వెరీ బెస్ట్ డిస్క్రిప్షన్లో అన్ అకాడమీ యాప్ లింక్ ఉంది ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ పిసిఎస్ఐ ఉద్యోగాలకు సబ్స్క్రిప్షన్ కోసం ఉపయోగపడుతుంది ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే క్లాసెస్ ఉంటాయి లైవ్ కోర్సెస్ ఉంటాయి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి మార్క్ టెస్ట్లు టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తేదీలలో ఎవరైతే రెండు సంవత్సరాల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో మీకు అదనంగా మూడు నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది ఇక అదేవిధంగా టీఎస్పిఎస్సి క్విక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ని మార్చి ఇరవై నాలుగున ఐదు గంటలకు అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ వచ్చేసి మార్చి ఇరవై ఐదున బాలకృష్ణ మురళీకృష్ణ గారి నేతృత్వంలో ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ బాలకృష్ణం మండపాటి సార్ మార్చ్ ఇరవై ఆరున ఈ క్లాస్ ఉంటుంది ఒక మార్క్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఇరవై ఆరున మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది ఇందులో ర్యాంక్ వన్ వచ్చిన వారికి ఆరు నెలల సబ్స్క్రిప్షన్ ఇస్తారు ఇక మరొక మార్క్ టెస్ట్ వచ్చేసి మార్చ్ ఇరవై ఏడున ఉంది ఇది కూడా ఎవరైతే ర్యాంక్ వన్ సాధిస్తారో ఆరు నెలల సబ్స్క్రిప్షన్ మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ వన్ మంత్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఈ సబ్స్క్రిప్షన్లో మీరు డిస్కౌంట్ కోసం ఉపయోగించాల్సినటువంటి రిఫరల్ కోడ్ యూటీ వన్ జీరో ఈ రిఫరల్ కోడ్ మీరు వాడండి మీరు దీనికి సంబంధించి అడిషనల్ డిస్కౌంట్ను పొందండి ప్లీజ్ డౌన్లోడ్ అన్ అకాడమీ అండ్ అదేవిధంగా ప్రతిరోజు ఫైవ్ పిఎం మీకు మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మీద ఫ్రీ సెషన్ ఉంటుంది ప్లీజ్ ఫాలో రాపోలు శ్రీన్ మాస్టర్ లెట్స్ క్రాక్ ఇట్